శక్తి మని ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మని ద్వీపములో మంత్ర రూపిణి మన మనస్సులో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మని ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మని ద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదులు సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మని ద్వీపానికి మహానిధులు శ్రీభువనేశ్వరి సంకల్పమే జనయించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పది ఆముడుల పొడవను గలవు మధుర మధుర మగు చందన సుధులు మని ద్వీపానికి మహానిధులు 64 కళామతల్లులు వరాల నసుకే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మని ద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మని ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మని ద్వీపానికి మహానిధులు శ్రీభువనేశ్వరి సంకల్పమే జనయించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యం కొంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మని ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మని ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మని ద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మని ద్వీపానికి మహానిధులు శ్రీభువనేశ్వరి సంకల్పమే జనయించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యం మిలమిలలాడే మృత్యుపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మని ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మని ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మని ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిగ కుందవనాలు సూర్యకాంతిశిల మహాగృహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మని ద్వీపానికి మహానిధులు శ్రీభువనేశ్వరి సంకల్పమే జనయించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యం మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మని ద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారకులు గోమేధకమని నిర్మిత గుహలు మని ద్వీపానికి మహానిధులు సప్త సముద్రముల అనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మని ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మని ద్వీపానికి మహానిధులు శ్రీభువనేశ్వరి సంకల్పమే జనయించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకులు పద్మశక్తులు మని ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మని ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మని నిర్మిత మగు మండపాలు మని ద్వీపానికి మహానిధులు పంచభూతముల యజమాన్యాలు ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మని ద్వీపానికి మహానిధులు శ్రీభువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యం చింతామణుల నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మని ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మని ద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మని ద్వీపం సర్వేశ్వరి కలి శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్ముల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మని ద్వీపములో శ్రీభువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యం మణి గణకచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మని ద్వీపములో మణి గణకచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మని ద్వీపములో పరదేవతను నిత్యము కొలిసి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదనిచ్చి మని ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిసి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదనిచ్చి మని ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మన ద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలతో తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మన ద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలతో తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మన ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మన ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునంట కోటి శుభాలను సమకూర్చుటకై శ్రీభువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యం శ్రీభువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యం 14 లోకాలకు పరంజ్యోతియగు మన ద్వీప నివాసి పరమేశ్వరిని 9 విధాలుగా కీర్తించుకున్నట్టుకు 9 దోహాలతో ఈ స్తోత్రము రాయబడింది. అమ్మకు 9 సంఖ్య ఇష్టము కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు పూజానంతరము 9 మార్లు పారాయణము లేదా గానము చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య శుద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరకు మన ద్వీపము చేరగలరు. ఇది శాస్త్రవాక్యము.